మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి శుభవస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వాస్తు శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి బ్లాక్లు వాస్తు గురించి తెలుసుకుందాము మనం బ్లాక్లు అన్ని రోడ్లు సరిగా సాగినప్పుడు దిక్కుకున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకున్నాము అదే ఇప్పుడు రోడ్డు తూర్పు రోడ్డు స్ట్రైట్ గా సాగకుండా మనం ఆగ్నేయాన్ని పెంచుకుంటా సాగినా ఈశాన్యాన్ని పెంచుకుంటా సాగినా కూడా ఫలితాల్లో తేడా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము ఇది ఈస్ట్ రోడ్డు వెస్ట్ నార్త్ రోడ్ సౌత్ ఇక్కడ మనం బ్లాక్లని చూసినట్లయితే ఇవి చూడడానికి అన్ని ఈస్ట్ బ్లాక్లు గానే కనిపిస్తుంటాయి అయితే ఈ బ్లాక్లలో దిక్కుకి ఖచ్చితంగా ఈస్ట్ రోడ్ సాగినప్పుడు ఉత్తరం దక్షిణం రోడ్లు ఉన్నప్పుడు ఇది నంబర్ 1 ఫలితాలు ఇస్తే నంబర్ 2 నంబర్ 3 నంబర్ 4 నంబర్ 5 నంబర్ 6 ఇలా ఫలితాలు తగ్గుకుంటూ వస్తుంటాయి ఆగ్నేయంకి వచ్చేటప్పటికి అలా కాకుండా మనకి ఈ తూర్పు రోడ్డు ఏ విధంగానైనా ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్ళినప్పుడు దీని యొక్క ఫలితాల్లో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రోడ్డు ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇలా ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్ళే చోట ఈ బ్లాక్ల యొక్క ఫలితాల్లో మార్పు అనేది ఉండడం అనేది జరుగుతుంది ఇంతకుముందు ఈశాన్యం బ్లాక్ మనం నెంబర్ 1 ఆడడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్ళే చోట ఆగ్నేయం బ్లాకే నెంబర్ 1 ఫలితాలు ఇస్తుంది తర్వాత అది నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 ఇలాగా ఫలితాలు మారుకుంటూ వెళ్తాయి అంటే ఇక్కడ ఆగ్నేయం బ్లాక్ అంటే కూడా ఈశాన్యం బ్లాక్ ఫలితాలు తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి అన్ని బ్లాక్లు తూర్పు ముఖంగా ఉండడమే కాదు వాటి రోడ్డు ఎలా సాగుతుంది ఈస్ట్ రోడ్డు ఎటు సాగుతుంది నార్త్ రోడ్డు ఎటు సాగుతుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది అదే కాకుండా ఈశాన్యం బ్లాక్ని కొన్ని సందర్భాల్లో మున్సిపల్ రూల్ ప్రకారం కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈశాన్యాన్ని ఇలా రౌండ్ చేయవలసి ఉంటుంది అంటే రోడ్లు రౌండ్ చేస్తుంటారు మున్సిపల్ డిపార్ట్మెంట్లు ప్రకారం ఈ రోడ్లు ఈ విధంగా రౌండ్ చేస్తుంటారు ఇలా రౌండ్ చేసినప్పుడు కూడా ఈశాన్యం బ్లాక్ చెడు ఫలితాలు ఇచ్చే బ్లాక్గా చెప్పుకోవచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే మనకి ఇదే ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్తుంటే రోడ్డు ఇది ఇలా ఈశాన్యం పెంచుకుంటూ కూడా వెళ్ళడం చూస్తుంటాం రోడ్లు ఇలాంటి చోట మళ్ళా ఫలితాలను చూసినట్లయితే ఈశాన్య బ్లాకే నెంబర్ 1 ఫలితాలు ఇచ్చే బ్లాక్గా చెప్పవచ్చు ఇలా వెళ్ళడం చూస్తుంటాం ఇలాంటి ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళే రోడ్డు తూర్పు రోడ్డు ఉన్నట్లయితే ఈశాన్య బ్లాక్ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది దాని తర్వాతది సెకండరీ ఫలితాలు ఇస్తుంది ఈ విధంగా ఇస్తుంది ఇక్కడ ఆగ్నేయ బ్లాక్ అన్నిటికన్నా కూడా నీచం ఫలితాలు చెడు ఫలితాలు ఇచ్చే బ్లాక్గా చెప్పుకోవచ్చు కాబట్టి మనం చూసే బ్లాకుల సెలక్షన్లో రోడ్లు దిక్కుకు వెళ్తున్నాయా లేదా ఈశాన్యం పెంచుకుంటూ రోడ్డు వెళ్తుందా ఆగ్నేయం పెంచుకుంటూ వెళ్తుందా అనేది కూడా మనం ఈ తూర్పు రోడ్డు స్థలాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఒక గృహ నిర్మాణంలో ఫలితాలను చూసినట్లయితే దేశవాస్తు రాష్ట్ర వాస్తు మనం చూసే లేఅవుట్ వాస్తు అందులో బ్లాక్ల వాస్తు ఇవన్నీ కూడా మనం క్యాల్కులేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఉత్తరం రోడ్డు ఉన్న చోట ఇలా చూసినట్లయితే ఇది ఖచ్చితంగా దిక్కుకి ఉండి ఇది నార్త్ రోడ్డు ఇది ఈస్ట్ రోడ్డు ఇది వెస్ట్ రోడ్డు ఇలా దిక్కుగా ఉన్న చోట చూసినట్లయితే ఇవన్నీ కూడా ఉత్తర ముఖద్వారం ఉండే స్థలాలుగా చెప్తుంటాం ఉత్తరం ఫేసింగ్ స్థలాల కింద ఇటువంటి చోట మీకు ఈశాన్య స్థలం నెంబర్ 1 ఫలితాలు ఇస్తుంది తర్వాత ఇది నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 ఇలాంటి ఫలితాలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఇదే ఉత్తరం బ్లాక్లో కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే రోడ్డు
వాయువు పెంచుకుంటూ వెళ్ళడం అనేది చూస్తుంటాం. అంటే ఈ విధంగా ఇలా చూసినట్లయితే మీకు ఇలా ఈశాన్యం టెంపు జరుపుకుంటూ వాయువు పెంచుకుంటూ రోడ్డు వెళ్ళడం అనేది చూస్తుంటాం. ఇటువంటి స్థలాలలో మీకు వాయు బ్లాకే నెంబర్ వన్ ఫలితాలను ఇస్తుంది. ఈశాన్య స్థలం అన్నిటికంటే తక్కువ ఫలితాలు ఇచ్చేదిగాను చెడు ఫలితాలు ఇచ్చే స్థలంగాను మనం చెప్పుకోవచ్చు. ఇలా చూసినట్లయితే ఇటు నుంచి నెంబర్ వన్ అయితే ఈశాన్యకి వెళ్ళేటప్పటికి ఆఖరి గ్రేడ్ స్థలంగా మనం ఈశాన్య స్థలాన్ని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో మున్సిపల్ రూల్ ప్రకారం ఈశాన్య స్థలాన్ని ఇలా రౌండ్ చేయవలసి ఉంటుంది. ఇలా రౌండ్ చేయడం వల్ల ఈశాన్య స్థలం అన్నిటికన్నా చెడు ఫలితాలు ఇచ్చే స్థలంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అన్ని ఈశాన్య స్థలాలు మంచివి కాదు, వాటికి పరిసరాల సపోర్ట్ కావాలి, దిక్కుకుండాలి, చిత్రస్రకారంగా ఉండాలి. ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళే ఈశాన్య బ్లాక్ మాత్రమే మంచి ఫలితాలు ఇచ్చే స్థలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పడమర రోడ్లలో కూడా చూసినట్లయితే ఎప్పుడు కూడా రోడ్లు ఖచ్చితంగా దిక్కుకుండి తూర్పు ఉత్తర పడమర దిక్కులకి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం పడమర రోడ్డు గురించి మాట్లాడుతున్నాం. ఇది వెస్ట్ రోడ్డు, ఇది ఈస్ట్, ఇది నార్త్ రోడ్డు, ఇక్కడ సౌత్ రోడ్డు. ఇలా చూసినట్లయితే ఇలా ఖచ్చితంగా దిక్కుకున్న చోట మీకు ఫలితాలు అనేవి మంచి ఫలితాలు ఇస్తాయి. ఫస్ట్ పడమర సింహద్వారం స్థలంలో కూడాను ఇలా ఉన్నప్పుడు ఈ నార్త్ రోడ్డు వెస్ట్ రోడ్డు ఉండే స్థలాన్ని నెంబర్ వన్ స్థలంగా మనం పరిగణిస్తుంటాం. తర్వాత నెంబర్ 2, 3, 4, 5 అంటే పడమర దక్షిణం రోడ్లు ఉండే స్థలాన్ని నైరుతి బ్లాక్ అంటాము. ఈ నైరుతి బ్లాకు ఆఖరి ఫలితాలు ఇచ్చే స్థలంగా చెప్పుకోవచ్చు. చూడడానికి ఇవన్నీ కూడా పడమర ముఖద్వారం స్థలాలుగానే ఉంటాయి. అందరూ పడమర ముఖమే అండి మాకు రిజల్ట్ రావట్లేదు అనేవాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు. పడమర ముఖంలో కూడా అద్భుతమైన ఫలితాలు పొందేవాళ్ళు ఉంటుంటారు. అయితే ఈ పడమర ముఖంలో ఉచ్చంలో ఎవరుంటారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలను పొందుతుంటారు, నీచంలో ఎవరుంటారో వాళ్ళు చెడు ఫలితాలను పొందుతుంటారు. కాబట్టి స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు మనం ఉచ్చంలో ఉన్నామా నీచంలో ఉన్నామా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇదే రోడ్డు మీకు పశ్చిమ వాయువు పెంచుకుంటూ వెళ్తుంటుంది. ఇలాగా పశ్చిమ వాయువు పెంచుకుంటూ వెళ్ళే దగ్గర మళ్ళా ఫలితాల్లో మీకు తేడా అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉన్న చోట మీకు స్థలాన్ని సరి చేసినట్లయితే ఈ విధంగా సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరి చేస్తే ఈ స్థలానికి దక్షిణ నైరుతి వీధిపోటు తగిలే ప్రమాదం ఉంది. అలా తగడం వల్ల ఈ నెంబర్ వన్ అనే వాయు బ్లాక్ చెడు ఫలితాలు ఇవ్వడంలో నెంబర్ వన్ అవుతుంది. ఇక్కడ నైరుతి బ్లాక్ మాత్రమే మంచి ఫలితాలు ఇచ్చే బ్లాక్గా ఉంటుంది. కాబట్టి రోడ్డు ఇది పశ్చిమ వాయు పెంచుకుంటా వెళ్ళినా దక్షిణ నైరుతి పెంచుకుంటా వెళ్ళినా కూడా ఇది పడమరలో చెడు ఫలితాలని అనేది మనం చూడవలసి ఉంటుంది. ఇక అలాగే ఆఖరిగా దక్షిణ రోడ్డు గురించి కూడా మనం తెలుసుకుందాము. దక్షిణ రోడ్డుని చూసినట్లయితే ఇది సౌత్ రోడ్డు. ఇలా ఉన్నట్లయితే తూర్పు దక్షిణ రోడ్డు ఉండే స్థలం నెంబర్ 1 గాను, తర్వాత నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అంటే ఆగ్నేయ స్థలం నెంబర్ 1 ఫలితాలను ఇస్తుంది, నైరుతి బ్లాకు ఆఖరి ఫలితాలను ఇస్తుంది. ఇందులో కూడా చూసినట్లయితే ఉచ్చంలో ఉండే స్థలాలు మంచి ఫలితాలను ఇస్తాయి దక్షిణ ముఖం అయినా కూడా, నీచంలో ఉండే దక్షిణ ముఖం స్థలాలు చెడు ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు కూడా దక్షిణ ముఖ ద్వారంలో దిక్కుకుండాలి, చిత్రంగా ఉండాలి స్థలాలు, రోడ్లు ఖచ్చితంగా తూర్పు పడమరలకి సాగే విధంగా ఉండడం అనేది కూడా ముఖ్యం. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా రోడ్డు నైరుతి పెరుగుతున్న రోడ్డు దగ్గర కానీ ఆగ్నేయం పెరుగుతున్న రోడ్డు దగ్గర కానీ స్థలాలని సెలెక్ట్ చేయడం మంచిది కాదు. ఇలా రోడ్డు నైరుతి పెంచుకుంటా వెళ్తే కూడా ఈ ఫలితాలు తారుమారు అవుతూ ఉంటాయి. అలాగే ఇదే రోడ్డు మీకు దక్షిణాగ్నేయం పెంచుకుంటా వెళ్ళినా కూడా ఫలితాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇలా తీసుకున్నట్లయితే ఇలా నైరుతి పెంచుకుంటూ వెళ్ళిన రోడ్లో స్థలాన్ని సరి చేసుకున్నట్లయితే ఈ విధంగా సరి చేయవలసి ఉంటుంది మట్టానికి. ఈ విధంగా సరి చేసినప్పుడు ఈ బ్లాక్లన్నింటికి కూడా పశ్చిమ నైరుతి వీధిపోటు తగిలే ప్రమాదం ఉంది.
పురుషులకు చెడు ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మనం బ్లాక్లు ఎన్నుకునేటప్పుడు ఆ బ్లాక్లు దిక్కుగుండేలా చూసుకోవాలి. ఆగ్నేయం పెంచుకుంటూ రోడ్లు వెళ్తున్నాయా, ఈశాన్యం పెంచుకుంటూ వెళ్తున్నాయా, దక్షిణం పల్లంగా రోడ్డు వెళ్తుందా, ఉత్తరం ఎత్తుగా వెళ్తుందా, ఇవి కూడా ఎత్తు పల్లాలను కూడా మనం బ్యారేజ్ వేసుకుని బ్లాక్లని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందే అవకాశం ఉంది. మరొక కార్యక్రమంలో మరొకసారి కలుసుకుందాం. నమస్కారం.